రైతు బంధు ట్రాక్ తప్పింది పోలీస్ వాళ్ళు పాపమోన నేను పిఎం గారు వచ్చిన రోజు వరంగల్ నాడు పోతే పోలీస్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి కానిస్టేబుల్ వచ్చి సార్ మాకు జీతాలు రాలే ఎప్పుడు వస్తాయో తెలియదు 18 నెలల నుంచి అరియర్స్ ఇస్తలేరు ఇయాలా పేపర్లను చూస్తే లెక్చరర్లు రోడ్ మీదనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ రోడ్ మీదనే పోలీస్ వాళ్ళకి జీతాలు లేవు గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు లేవు వీళ్ళు చేసిన అరాచకమేమో లక్షల కోట్లలు ఉన్నది ఈ పైసల తోటి రాజకీయాలు చేస్తారు కాంగ్రెస్ వానికి పైసలు ఇచ్చి బి ఫామ్లు బ్లాంక్ బి ఫామ్లు తీసుకుంటాడు కేసీఆర్ వీడే టికెట్లు ఇస్తాడు వాన్ టికెట్లు వీడే ఇస్తాడు ఆడు గెలిచినాక అందుకే పీక్తాడు ఇటు గెలవనోడు ఎలక్షన్ల కంటే ముందు గాయమవుతాడు కొన్ని మీడియా ఛానళ్ళకి పాపం ఆ మీడియా ఛానళ్ళకి ఆ మీడియా మిత్రులకు తెలియదు రేవంత్ రెడ్డి పైసలు పంపగానే కాంగ్రెస్ ప్యాకేజ్ అనుకుంటారు రేవంత్ రెడ్డికి కేసీఆర్ పంపుతాడు పైసలు రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలే 2014 ఏడుగురు వీకిండ్రు 2018లో 12 మంది వీకిండ్రు 2023లో స్పీకర్ అని ఏంది గ్యారెంటీ మీ ఎమ్మెల్యేలు 2018లో నా నియోజకవర్గంలో ముగ్గురు గాయపోయారు 4 రోజుల ముందర ఎలక్షన్ల ముందర మీ క్యాండిడేట్లు ఒక ఆమెనైతే ఎలక్షన్ కాగానే 2 రోజులు టీఆర్ఎస్ కండో కప్పుకుంది కాంగ్రెస్ క్యాండిడేట్ నువ్వు ఏం గ్యారెంటీ ఇస్తావయ్యా రేవంత్ రెడ్డి అన్నట్టున్నాడు ఉచిత విద్యుత్ మీద నేను కూడా మైకుండేనండి ఆయన అనగానే ఇది మాకు గుర్తున్నది శనం ఉన్నప్పుడు 90లలో రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తా అంటే చంద్రబాబు నాయుడు ఉచితాలకి ఉచితాలు అనుచితం అన్నాడు అని దానికి వ్యతిరేకంగా ఉండే ఆయన 99లో ఉచిత విద్యుత్ అన్నా కూడా ఓడిపోయారు కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్లకు రాలే 2004లో మొట్టమొదటి సంతకం రాజశేఖర్ రెడ్డి పెట్టింది గిదే అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో యాక్టివ్గా ఆయన ఇయ్యాలంటే కూడా తెలుగుదేశం పాలసీ మాట్లాడుతున్నాడు అని నేను అనుకున్నా అమాయకుడిని అది కాదు కర్ణాటక ఎలక్షన్ కాగానే కేసీఆర్ పైసలు ఇటు పంపించి కాంగ్రెస్ వానికి కాంగ్రెస్ వాడు మీడియాకు పంపిస్తే కొందరు మీడియా అమాయకులు పాపము కాంగ్రెస్ను లేపేది వదిలిపెట్టారు అది జర ఎక్కువలేసింది అంటే ఊహాజనికమే కానీ కేసీఆర్ అనుకున్నదానికి ఎక్కువలేసింది టక్కని ఫోన్ చేసి రేవంత్ కొట్టిండు ఏ తమ్మి నీకు అనుకున్న దానికంటే ఎక్కువలేసింది దించు అన్నాడు అన్న నాకు దించుడు రాదే అరే నీ దించుడు పని నీ పని ఎక్కించుడు నా పని నువ్వు దించు అన్నాడు ఏం చేయాలి అంటే 3 గంటలు చాలని ఇచ్చేసి ఉచిత విద్యుత్ అవసరం లేదని స్టేట్మెంట్ ఇయ్యన్నాడు నన్ను భజంత్రి చేస్తారు రోడ్ల మీద కొడతారు రైతులందరూ అంటే సరే అమెరికా పోతున్నావు కదా ఆడ మాట్లాడిపోయి వచ్చే వరకు కాంగ్రెస్ పడుతుంది రైతులు కూడా మర్చిపోతారు ఈ ఎక్కిచ్చుడు దించుడు నీది కాదు అది పంచాయతీ అది నా పంచాయతీ నేను ఉద్యమం చేసే టైంలో కూడా ఉద్యమాన్ని పెంచినా అవసరం ఉన్నప్పుడు దించినా ఇంకా మీ కాంగ్రెస్ పార్టీ ఎంత నేను ఉద్యమాన్ని పెంచినోడిని దించినోడిని మీ కాంగ్రెస్ పార్టీ ఎంత గది అరే నేను రుజువులు ఇస్తున్నానే నేను రుజువులు ఇస్తున్నా నీకు జవాబు చెప్పమని మరి ఇప్పుడు వెంకటరెడ్డి తప్ప మరి వెంకటరెడ్డి తప్ప నేనంటున్నానా ఇప్పుడు వెంకన్న అడలేడా 3 గంటలు చాలని ఏరైతే చెప్పినాడు రేవంత్ రెడ్డికి ఛానల్లు మోసపోకుర్రి ప్రజలు మోసపోరు ఏ ఛానల్ ఏడికెళ్ళొస్తుందో తెలుసు ప్రజలకి నా లెక్క అమాయకుడు నేను కూడా తెలుగుదేశం పాలసీ ఇంకా రేవంత్ రెడ్డి మైండ్లో ఉన్నది అనుకుంటున్నా అది కాదు కేసీఆర్ ఆడిస్తున్నారు ఇలా ఆడుతున్నారు రేవంత్ అన్నాడట కూడా ఆయనతో కాంగ్రెస్ పడ్డాక మళ్ళా పెరగకపోతే అన్నాడంట పెంచే పని నాదరాబాయి నేను ఎప్పుడు కేటీఆర్ని పెంచాలని పెంచుతా దించాలని దించుతా ఈయన్ని దించినప్పుడు హరీష్ గారిని పెంచుతా అవన్నీ నేను పెంచుడు నేను చూసుకుంటా నువ్వు చెప్పింది ఏ అన్నాడు ఉద్యమాన్నే పెంచినోని దించినోని మీరు అందరూ లెక్కనా ఈ బీవేర్ ఆఫ్ కేసీఆర్స్
ఆల్ పార్టీ పాలిటిక్స్ ఈ చరిత్ర చూస్తుంటే ఈ 5500 కోట్ల లెక్క చూస్తుంటే ఈ కల్వకుట్ల కుటుంబము మళ్ళీ ఈయన ఈ రేవంత్ రెడ్డి స్పీచ్ చేయగానే ఆయన బిజినెస్ పార్ట్ రోడ్ ఎక్కుతది తక్షణమే బలి కోఆర్డినేషన్ ఉంటదండి హౌ కమ్ ఆడనేమో ఏ పొద్దున్న మధ్యాహ్నం ఇచ్చిండు అమెరికాల ఇడనేమో రాత్రి ఉంటది కానీ కోఆర్డినేషన్ చూడండి బియాండ్ టైం లైన్స్ పొద్దున్న లేవనే రోడ్ ఎక్కుతది యాస్ దో షీ నోస్ దట్ ఈస్ గోయింగ్ టు మేక్ దట్ స్టేట్మెంట్ ఇంత అరా ఇంత అవినీతి ఇన్ని లక్షల కోట్ల అవినీతి ఆ ఇంత పైసల ఇన్వాల్వ్మెంట్ కడుపుల దిపుతున్నది వాంతికి వస్తున్నది చూస్తుంటే ఇంత అవినీతి ఇప్పుడు కాళేశ్వరానికి కట్టి కోటి ఎకరాల నీళ్లు ఇచ్చినుంటే 18 లక్షల 19 లక్షల పంపు సెట్లు 27.5 లక్షలకు ఎట్లా పెరిగినాయి 18 లక్షల 63 వేల పంపు సెట్లు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉండే ఇయాల 27 లక్షల 50 వేల పంపు సెట్లు ఉన్నాయి కాళేశ్వరం గట్టి కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే వ్యవసాయ పంపు సెట్లు తగ్గాలి కదా ఉత్తర తెలంగాణ మొత్తంలో వ్యవసాయ పంపు సెట్లే ఉండొద్దు కాల్వలతో నువ్వు నీళ్ళు ఇచ్చినావు కదా కోటి ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గట్టి ఈ దక్షిణ తెలంగాణకు నీళ్ళు ఇచ్చినావు అను కదా రెండు దిక్కుల ఇప్పటికి 3 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిండు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే వ్యవసాయ పంపు సెట్లు తగ్గాలి కదా పెరిగినాయి ఎందుకు ప్రతి సంవత్సరం 1 లక్ష పంపు సెట్లు పెరిగినాయి తెలంగాణ వచ్చినాక అంటే నువ్వు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన అని చెప్పింది కూడా పచ్చే అబద్ధం రాహుల్ గాంధీ గారు కాళేశ్వరంలో 1 కోటి 1 లక్ష కోట్ల అవినీతి జరిగింది అనేది నిజం మూడవది బీజేపీ ఆధారాలన్నీ చూపిస్తాం సిబిఐ దర్యాప్తుకు సిద్ధం విద్యుత్ కొనుగోలు మీద అని డాక్టర్ లక్ష్మణ్ చెప్పింది ఆ రోజు ఎందుకు ఇవాళ బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు విద్యుత్ కొనుగోలు మీద పీయూష్ గోయల్ వచ్చి మీరు కట్టొద్దంటే ఆయన కట్టిండు లక్ష్మణ్ పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది ఆధారాలునే సిబిఐ విచారణకు సిద్ధమా అని అడిగిండు ఎందుకు ఇవాళ డాక్టర్ లక్ష్మణ్ గారు మౌనంగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడతలేడు మౌనంగా ఉన్నారంటే ప్రభుత్వం చెప్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు ఒప్పుకున్నట్టే కదా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేరు 8 నుంచి 10 గంటల కంటే ఎక్కువ రైతులకు వస్తలేదని మా నాయకుడు మా పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సబ్స్టేషన్ల కాడికి వెళ్ళి చెప్పిండు ఒకవేళ మీకు అనుమానం ఉంటే గజ్వేల్కైనా సిరిసిల్లకైనా నేను వస్తా మా శబిరేలి గారిని తీసుకొని మా కోమటిరెడ్డిని తీసుకొని కేటీఆర్ వస్తారా కేసీఆర్ వస్తారా టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వస్తారు ఏ సబ్స్టేషన్ దగ్గరైనా చర్చ పెడదాము గత సంవత్సరం నుంచి రోజుకి 8 గంటలు రైతులకు ఉచితంగా ఇచ్చిండ్రు అక్కడనే పోయి ఆ రికార్డులు తీసి లాగ్ బుక్ తీసి అక్కడనే చర్చ చేద్దాము మీరు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు ఉంటే మా వెంకటరెడ్డి గారు మా పెద్దలు జీవన్ రెడ్డి గారు రాజీనామా చేస్తామంటూ సవాల్ స్వీకరించమని నేను అడుగుతున్నా కాళేశ్వరంలో జరిగింది కూడా అవినీతి వరదలై పారింది నీళ్లు పారలేదు కాళేశ్వరం ముసుగులో ఆయన కాళేశ్వరం కట్టినమని రైతులందరినీ బస్సులు వేసి తీసుకుపోయారు కాళేశ్వరం గూలంగానే అవినీతి నాణ్యత లేక అవినీతితో బలైపోతే మేము పోతామంటే పోలీసులను పెట్టి అడుగుతున్నారు మా శ్రీధర్బాబు పోతే పోలీసులను పెట్టి కొట్టించారు కాళేశ్వరం కట్టినప్పుడు బస్సులు పెట్టి ఊర్లలో నుంచి రైతులందరినీ తీసుకుపోయి పెద్ద జాతరలాగా చేపించారు కదా నీ అవినీతికి బలి అయ్యి నాసిరకం పనులు చేసి కాళేశ్వరం కొట్టుకపోతే ఆ ప్రాంత ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీధర్బాబు గారు పోతే శ్రీధర్బాబు గారిని పోలీసులను పెట్టి కొట్టించి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధించారు ఇప్పుడు పోదాంపా కాళేశ్వరం దగ్గరికి తీసుకుపో ఆయనలో తీసుకుపోయినావు కూలిపోయినా ఇవ్వాలి ఎందుకు తీసుకుపోతలో నీ అవినీతికి బలైంది కదా కాళేశ్వరము అదే కదా మేము చెప్పింది ఏంటిది ఎవరంటారు ఇక ఆయన గురించి ఎందుకులే ఆయన ఏ పార్టీ ఆయనకే తెలుస్తలేదు పార్టీ క్లియర్గా చెప్పింది 24 గంటలు ఇస్తామని ఠాక్రే గారు చెప్పినారు రైతు డిక్లరేషన్ వరంగల్లో చెప్పినాము హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ చెప్పినాము ఖమ్మంలో 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాము 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం రైతులకు అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం పండించిన ప్రతి పంట వరి పత్తి మిర్చి మొక్కజొన్నలు సోయాబీన్ అన్ని పంటల్ని పసుపు అన్ని పంటల్ని గిట్టుబాటు ధర కూడా మేము ప్రకటించినాము అదేవిధంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను అన్నింటిని చెల్లిస్తాము
ప్రతి పేదవాడికి 4000 రూపాయల పెన్షన్ ఇస్తాము. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతభత్యాలు ఇస్తాం. ఇది మా కమిట్మెంట్. ఇక్కడున్న జర్నలిస్టులకు అందరికీ కూడా ఆరోగ్య భద్రత కార్డు ఇస్తాము, ఇండ్ల పట్టాలు ఇస్తాం. అవినీతి గురించి మాట్లాడుతున్నా. 24 గంటల ఉచిత విద్యుత్తు ముసుగులో 1000 కోట్ల రూపాయలకు చంద్రశేఖరరావు దోపిడీకి పాల్పడుతుండు. మొదటి ఆరోపణ, నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తలేడు, తద్వారా మోటార్లు కాలిపోతున్నాయి, ఆటోమేటిక్ స్టార్టర్ల వల్ల నష్టం జరుగుతుంది, ప్రభుత్వము ఆర్థిక సహాయాన్ని అందించి ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించి రైతులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకునే విధంగా స్టార్టర్లను ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రతిదీ స్పష్టంగా వీలైనంత మేరకు సెప్టెంబర్ 17 నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తుంది. అందులో ప్రతి అంశాన్ని పొందుపరుస్తాము. మీకు ఏం అనుమానాలు ఉన్నా మీరు అందులో చదువుకోవచ్చు మా ఎన్నికల మేనిఫెస్టోలో.